నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ప్రభావతి అంటే మాది వెస్ట్ గోదావరి అండి, తాడే వెనబడి మాది. కానీ నేను ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చాను, నేను ఫస్ట్ పార్టీ ఆఫీస్లోనే ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కోసం అందరూ ఎదుర్కొంటే మీరు ఎదుర్కొచ్చారని కొంతమంది సందేహం కూడా కలగవచ్చు. నేను ఆయన ఎప్పుడు కాదండి, ఆయన కామండలి ప్రదక్షిణలు పెట్టినప్పటి నుంచి కూడా కోరేదండి ఆయనకి. తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన కోసం పార్టీ ఆఫీస్లో ఉన్నా ఉన్న తర్వాత ఆయన పోరాటయాత్రిక ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు నాకు అనిపించింది మాట, మనం ఈ సోషల్ మీడియాలో చూసి అందరూ పనిచేస్తున్నారని అనుకుంటున్నాం. డైరెక్ట్ మనం వెళ్ళి చూస్తే మనం ప్రజల విషయం కూడా తెలుస్తుంది, లేకపోతే ఇలాగే మోసపోతాం. ఏమో ఎవరు ఎలా చేస్తున్నారో తెలియదు, కరెక్ట్ పరిస్థితి మనం పట్టుకోలేదు అనే ఉద్దేశంతో నేను ఆయన పోరాటం యాత్రకి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇక్కడైతే కలవడానికి నాకు అవ్వలేదు, నేను వెళ్ళి అరకులో కలుస్తానండి. కలిసినప్పుడు ఆయన గంటన్నర మాట్లాడాడు నాతో, మాట్లాడినప్పుడు ఆయన ఆవేదన ఏంటంటే నేను చెప్పింది ప్రజలు అర్థం చేసుకోవట్లేదు, అది ప్రజలకు చేరట్లేదు, ఆ చేరాలి అనేది నాకెవరికి రావట్లేదు, ఇది ఎలా చేయాలనేది నా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు. అది నా మనసులో పట్టుకొని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలలో 21 రోజులు ఆంధ్రలో ఉన్నాను, 5 రోజులు మాత్రం ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం జరుగుతాను ఏదైనా కార్యక్రమం ఉంటే అక్కడికే వచ్చాను. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూడా నేను ఇబ్బంది పడ్డా, మా ఇంట్లో కూడా నాకు అంత సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో అంటే సతీష్ గారిని చూసుకోవాలి నాకు చాలా ఆనందం వేసింది. ఏంటంటే నా నేలలో మైవైపు రాజా అతను మీ అందరికీ తెలుసు అంటారు, తర్వాత అచ్చా తల్లి చిన్ని మేనలు మాకు అన్న ఇస్తా ఉంటుంది, అది మా అక్క కూతురు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర రైతు అందగా ఉన్నది మా అందరూ చాలా మాడో. తర్వాత మా అబ్బాయి సోషల్ మీడియాలో వర్క్ చేస్తారు, ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా మేము అక్కడే ఉన్నాం. ఎప్పుడు ప్రతి నెల ఇంటికి రావడం నాకు ఫోన్ తీసుకోవడం నేను ఆంధ్రప్రదేశ్లో అదే వరకు ప్రతి గ్రామం తిరిగాను. తిరిగినప్పుడు నా సూచనతో ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా బయట అమ్ముతున్నారు, అది నేను చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు దేశం వెళ్ళకపోతుంది. ఇప్పుడేంటంటే నేను చెప్పాను గ్రామానికి గౌరవ ఇవ్వట్లేదన్న అనుభవం మాత్రం చాలా 100% కరెక్ట్, సత్యంగా బాగా చెప్పారు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఒక అలంకార వస్తున్నాను చేస్తున్నారు పిలుస్తున్నారు ఎవరున్నా సరేస్తున్నారు ఏమైనా కనీస గౌరవం మాత్రం నక్కట్లేదు. అది మాత్రం నేను చాలా చోట్ల చూశాను. నాకైతే ఇబ్బంది, నాకైతే కమిటీలో ఏ కమిటీలోనూ నేను లేను, కానీ వెస్ట్ గోదావరిలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నన్ను గౌరవిస్తాను, ఎందుకంటే నా భక్తు వల్ల అంత భక్త చూసి గౌరవిస్తాను. మనం కమిటీలో లేవని నిరాశపడద్దు, మనం చేసే భాషే మన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు మీడియాగా వెళ్ళాల్సిందే, వెళ్ళినప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారికి మన పదం న్యాయం చేపించుకోం. అది హిందీలో వచ్చేటప్పుడు ఎవరండి ఎవరు ఆకుండి అది హిందీలో వచ్చేవాడి, ఎందుకంటే పార్టీ వెళ్ళడానికి మాత్రం కాదు అది నాలని సాగడానికి మొదటి ఖర్చయింది. ఆయనకి మరి ఎంతమందిని పోషించాలేదా, అలాంటప్పుడు అందులో ఆనందంగా ఇస్తా ఉంటే ఆయన మనసు అంత క్షోభిస్తుంది. అంత తర్వాత ఆయన మూలంగా ఆయన గురించి నమస్కారం ఉంది కాబట్టి నా సొంతగా ఉంటారు నేను మెయింటైన్ చేయాలని అనుకుంటుందో తిరిగి చేస్తున్నారు. అది కూడా ప్రోత్సహించాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం సినిమాలో చేసి ఇంతమంది ఇన్స్పైర్ మనకు వచ్చిందండి అవన్నీ ఎవరు భరిస్తారు అందుకనే చేస్తున్నారు. దాన్ని అందరూ స్వాగతిస్తాం మనం అందరం తప్పకుండా. కాకపోతే ఏంటండి ఇప్పుడు మీరందరూ అన్న అమ్మాయిని అంత బుద్ధిగా పిలుచుకుంటారు, నేను తమ్ముడుగానే భావించానండి. మీరంతా పాస్ చేయండి, మీకు గ్రామం చేయలేకపోవచ్చు, నా గ్రామం ఉన్నంత వరకు కూడా జనసేనలో ఉంటారు, జనసేనలో అని మాత్రం చేయలేదు. ఏ భావించిన చేయండి జనసేన కార్యకర్త నాకు ఎప్పుడు ఇంకొండి ముందుకు నడిపించి మా నరేంద్రగారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. నడిపించి
జనసేన పార్టీ పుట్టి ఇదో నలభై కొత్తగా 6 సంవత్సరాలు ఇప్పుడు పర్యాటక మళ్ళీ పెట్టింది. దానికి అనుగుణంగా జనసైనికులు అందరూ కలిసి పనిచేసి ఆ అడుగులు పనుల్లో పరిమితాలని సమాజంలో మంచి మార్పు రావడానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహాయపడతాను. మీరు వీరమైన టీంలో అందరూ ఉన్నారు నాకు తెలిసి. ఇంతకుముందు అలాగే వీరమైన టీంలో అధ్యక్షులు మిమ్మల్ని అందరూ వీరమైన టీంలో ఒక ఏర్పాటు చేయడం నాకు తెలుసు. ఈ ఆ బాధ్యత క్రమంలో ఇలాంటి వేదికల్లో మనం పెట్టడం జరుగుతుంది. ఇది బహుశా 9-10 వేదిక కావచ్చు నాకు తెలిసి. ఇది అన్న అయిపోయిన తర్వాత నేను వీరమైన కూడా నేను ప్రత్యేకించి అధ్యక్షులతో తప్పకుండా మాట్లాడతాను. మీరు అలానే మంత్రి నుంచి మొదట ఆ యొక్క విషయానికి స్థానం పేరు మీరు కల్పించుకోవడదు. మాకేమీ లేదని మనమంతా కలిసి పనిచేద్దాం. మీరు హైదరాబాద్లో మీకు ఇంతకుముందు కూడా చాలా కమిటీ సమావేశంగా మీకు కూడా మాకు తెలియపడుతున్నామని. ఇంకా ఎవరైనా వీరమైన ఉంటే మాట్లాడచ్చు. మరి మీరు బైక్ తీసుకుంటే 5 నిమిషాలు మాట్లాడతారు, భయపెడుతున్నారు. 1 మినిట్ లో క్లోజ్ చేయండి. ప్రాబ్లం కాదు, అది మా బలం అనుకోవాలి, బలహీనత అనుకోవాలి రెండు కూడా. సో ఇక్కడ వస్తున్నా సమస్యల నాదే చెప్తాను, ఇంకేం చెప్పనన్న. నేను మా అబ్బాయికి 2 ఇయర్స్ 14 మంత్స్ ఉన్నప్పుడు నేను దీనికోసం పార్టీ పనుల కోసం తిరుగుతూ అట్లా స్టార్ట్ చేశాను. 14 మంత్స్ మా బాబుకి 14 మంత్స్ ఉన్నప్పుడు, 14 మంత్స్ ఉన్న ఒక బాబుకి అమ్మ ఎంత అవసరం, దానికన్నా మించి నేను స్టార్ని స్టార్దమ్ని చూసి రాలేదు. సిద్ధాంతాలు క్లియర్గా చదువుకొని అవి ఖచ్చితంగా జరుగుతాయని నమ్మి క్లియర్గా తెలిసిపోతుంది. ఒరిజినల్గా చేసే వాళ్ళ మొహాలు, చేయని వాళ్ళ మొహాలు. రాజకీయం, ఇది రాజకీయం, పార్టీ రాజకీయం. ప్లీజ్, ఆ పదం నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. దీనికి అది ఆ మసి పియకండి. ఇది వైట్ గా ఉంది, ఇది రాజకీయం పార్టీ కాదు. అండ్ వీర మహిళలు కష్టపడి ఎవరికి తోచిన బ్రెయిన్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు పార్టీ కోసం ఏదో చేద్దామనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన ఎవరికి కూడా రాజకీయం తెలియండి. దయచేసి వాళ్ళు చేసే ప్రతి పనిని రాజకీయానికి లింక్ చేయకండి. బికాజ్ ఇక్కడ ఎవరికి నాకు తెలిసి ఎవరికి రాజకీయం చేత కాదు. మనకి న్యాయం మా సతీష్ అన్న, మీ తర్వాత ఏదైనా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు చూసాక ఆనందం అవుతుంది. మా ఇంట్లో 6 రోజులు కంపల్సరీగా ఉన్నాయి. నిజామాబాద్ లో హరీష్ అక్కడ యాక్టివ్ గా చేసుకుంటున్నాడు. స్టిల్ ఇక్కడ ఇది చూసాక నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మొన్ననే లక్ష్మీ గారితో ఆనందంగా చెప్పుకున్నా. మా వారు ఫస్ట్ టైం కూకట్పల్లిలో జరుగుతున్న మీటింగ్ కి నేను కూడా వస్తా అని చెప్పాను. మా బాబుని తీసుకుని వస్తాను చెప్పారు. ఇద్దరు వాళ్ళకి ఫోన్ చేస్తాను, మా బాబుని తీసుకుని వస్తానని చెప్పారు. సో అలా మనం సైలెంట్ గా మన పని మనం చేసుకుంటుంటే మన ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారు. ప్లీజ్ ఆ సెన్సిటివిటీని డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి అని ఎవరో ఒకళ్ళని తీసుకొని వాళ్ళని ఏదో డిస్టర్బ్ చేద్దాం అనుకోకండి. నాలాంటి వాళ్ళు నేను ఎన్నో గోపల్ దీన్ని ఇక్కడ ఉన్నాను, డాక్టర్ అవ్వాల్సి ఉన్నాను. ఒక రాజకీయం వల్ల ఇక్కడ ఆగిపోయాను. మామూలు ఒకటి ఎంఐటీ సాహిత్యరత చేసుకొని ఇంట్లో కూర్చొని ట్యూషన్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక రాజకీయం వల్ల నాట్య వైవిధ్యం తీసుకోవాల్సిన నేను 2005లో తీసుకోలేకపోయాను. అలాగా ఇంకా చాలా స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ నేను 9th క్లాస్ లో. రాజకీయం వల్ల నేను ఆగిపోయాను. సో అన్ని దెబ్బలు తిని కూడా ఇక్కడ ఉన్నాను. ఇంకా చాలా దెబ్బలు తిని కూడా నేను ఇంకా ఇట్లనే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉంటే నేను సాక్షి ఆయన ప్లేస్ చూసి కాదు, ఇక్కడ న్యాయం ఉందని వచ్చా. నన్ను కలపడం ఎవరైనా కాదు, అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్లీజ్ నాకు